ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారి కోసం, ఎన్ఆర్ఐల కోసం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నారు. ఇండియన్ టైం జోన్ ప్రకారం ఇది 6 గంటల నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది. దీనికి 10,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కు ఇండియన్ టైం జోన్ ప్రకారం 11 గంటల నుంచి 6 గంటల లోపల కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోగలరు. సుందరరామరెడ్డి గారు, నాకు ఇవాళ ఉదయం నుంచి ఒక జాతీయ గేయం, జాతీయ పద్యం ఒకటి గుర్తొస్తుంది. మన తెలుగు కవి రచయిత అయినటువంటి రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమునినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవమును. ఇప్పుడు సార్ అది గుర్తొచ్చింది మీకు? ఎందుకంటే మన భారత సంతతికి చెందిన వాళ్ళు చాలామంది విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. అండ్ ఇవాళకి ఇవాళ నేను ఒక న్యూస్ చూశాను, స్టార్ బక్స్ సీఈఓగా మన భారత సంతతికి చెందిన వ్యక్తి నరసింహన్ అక్కడ కీలక బాధ్యతలు చేపట్టారు. సో అదేవిధంగా గతంలో కూడా చూస్తే మనం మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఐబీఎం కానీ, డెలాయిట్ కానీ, ట్విట్టర్ కానీ, ఇలా అనేక విదేశీ కంపెనీల్లో చాలా కీలక అత్యున్నత పదవుల్లో మన భారతదేశానికి చెందిన వ్యక్తులు అక్కడ వ్యవహరిస్తున్నారు. ఏంటి అసలు మన భారతీయుల మేధో శక్తిని ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? డెఫినెట్గా అండి, ప్రపంచం భారత్ మొత్తానికి రెస్పెక్ట్ ఇస్తుంది. భారత్లో టాలెంట్ పూల్ బాగా ఉంది. భారత్లో ఫ్యూచర్ సంబంధించిన ఎంటర్ప్రీనర్స్ అందరూ ఆ స్కిల్స్ ఉన్న పర్సన్స్ అక్కడే ఉన్నారు అని ప్రపంచం ఇస్తున్న రికగ్నిషన్గా మనం భావించవచ్చు. సో మన దగ్గర దగ్గర ఒక 20 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మన వాళ్ళు సీఈఓగా ఉన్నారండి. కాకపోతే వాళ్ళందరూ ఇప్పుడు ఇండియన్ సిటిజన్ కాదు, అబ్రాడ్లో సెటిల్ అయినా ఇండియన్ సిటిజన్స్, బట్ స్టిల్ వాళ్ళ రూట్స్ మర్చిపోరని అనుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు భారత ఇండియన్స్ కాబట్టి డెఫినెట్గా ఇండియన్ కల్చర్ కావచ్చు, ఇండియన్ సొసైటీని కావచ్చు, ఇండియన్ వాల్యూస్ని కానీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. ఫ్యూచర్లో డెఫినెట్గా ఎంతకంత ఇండియా కాంట్రిబ్యూట్ చేస్తారు అది. సో మీరన్నట్టు మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేకపోతే అడోబ్ కావచ్చు, పెప్సికో కావచ్చు, అండ్ రీసెంట్గా ఫెడెక్స్ కావచ్చు, అండ్ మీరు చెప్పినట్టు స్టార్ బక్స్ కావచ్చు, ఇటన్నిటిలో కూడా ఇండియన్ సీఈఓగానే రన్ చేస్తున్నారండి అది. సో ప్రపంచంలో ఇండియా యొక్క నాయకత్వాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఇండియన్స్ అంటే అవుట్సోర్సింగ్ ఎందుకు పనికిరాదు అన్నట్టుగా చూసేవాళ్ళు, ఇండియాలో ఉన్న ఈ క్వాలిటీ మ్యాన్ పవర్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని ఇలా హైర్ చేస్తున్నాయో చూస్తున్నాయండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇండియాలో ఒక టాలెంట్ పూల్, ఏ ఫ్యూచర్ సంబంధించిన టాలెంట్ పూల్ ఇక్కడే ఉంటుందండి. రీసెంట్ ఒక సర్వే ప్రకారం ఇండియాలో 24 కల్లా, అంటే 2047 కల్లా, ప్రపంచం మొత్తం మోస్ట్ టాలెంట్ పూల్ 20% ఇండియా నుంచి వస్తుంది. వర్కింగ్ టాలెంట్ పూల్ అంతా, అంటే వర్కింగ్ పర్సన్స్ అందరు కూడా ప్రపంచ పనిచేసే వాళ్ళందరితో కంపేర్ చేసినప్పుడు ఇండియాలోనే 20% టాలెంట్ వర్కింగ్ పీపుల్ ప్రపంచం కోసం వర్క్ చేస్తుంటారంట. మొన్నటికి మొన్న బ్రిటన్ అధ్యక్ష రైట్ పదవికి కూడా మన అల్లుడు, ఇన్ఫోసిస్ వాళ్ళ అల్లుడు రేస్లో ఉన్నారు. అవును, యూఆర్ రైట్ అండి. ఈరోజు రేపు అనౌన్స్మెంట్ చేస్తారు రైట్, ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో మూవ్ అవుతున్నాడు. అవును. సో ప్రపంచవ్యాప్తంగా మనం దాన్ని చాలా గర్వంగా ఫీల్ అవ్వచ్చు అండి, మనకు ఇండియాకు దొరికిన రికగ్నిషన్ అనమాట. చాలామంది అంటే వాళ్ళు అమెరికాలో లేదా అబ్రాడ్లో సెటిల్ అయిన ఇండియన్స్ అని అంటారు, కానీ బట్ స్టిల్ దర్ ఇండియన్స్ అంతే. మన ఎస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి వాళ్ళ రూట్స్ డెఫినెట్గా అండి. దీనివల్ల ఏంటంటే ముందు రోజుల్లో ఇండియాలో ఈ టెక్నాలజీ టైప్స్ కావచ్చు, లేకపోతే ఇండియాలో ఒక స్టార్టప్ కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం ద్వారా కావచ్చు, లేదా ఇండియాకి అవుట్సోర్సింగ్ చేయడం ద్వారా కావచ్చు, డెఫినెట్గా ఇండియాని వాళ్ళ ఓవరాల్ ప్లానింగ్లో ఒక పార్ట్నర్గా చేర్చుకుంటారు. డెఫినెట్గా మోర్ జాబ్స్ ఇండియాకి వస్తాయి, మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావడానికి యూజ్ అవుతుంది డెఫినెట్గా. సో బేసికల్గా ఇండియా ఒక టాలెంట్ పూల్ అనే సంగతి ప్రపంచానికి అర్థమవుతుందండి. ఒకప్పుడు ఏషియన్స్ అంత పెద్ద ఎఫిషియన్సీ కాదు, ఏషియన్స్లో అంత ఏం లేదని వాళ్ళు అలాంటి వాళ్ళు కదా. ఇప్పటికైతే డిజిటల్లో ఒక డిజిటల్ ఎకానమీలో ఇండియన్ కాకుండా ముందు పోవటం అనేది చాలా టఫ్ అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంటుంది డెఫినెట్గా. ప్రపంచ దేశాలే మన మేధస్సు కోసం డెఫినెట్గా, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ చిన్న చిన్న కంపెనీస్ కావు, అది ఎస్ యువర్ రైట్ ఎస్, అది గూగుల్ అది చిన్న చిన్నవి కావండి, అది యూపీఐ పేమెంట్స్ ఎంత దూరం వెళ్తుందండి, వరల్డ్లో ఒక ఛాలెంజింగ్.
గత 10 ఇయర్స్లో ఇండియా నుంచి వచ్చిన హైయెస్ట్ హై ఎండ్ ప్రొడక్ట్ అది యూపీఐ పేమెంట్స్. ఈవెన్ మన టెక్నాలజీని కూడా వాళ్ళు రైట్ వరల్డ్ వైడ్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ని ఇక్కడ వాడుతున్నారు, సింగపూర్లో వాడుతున్నారు, శ్రీలంకలో వాడుతున్నారు, అరబ్ కంట్రీస్లో వాడుతున్నారు, ఫ్రాన్స్ వాడుతున్నారు మొదటి నుంచి. ఇప్పుడు రీసెంట్గా యూకే కూడా ఎక్స్టెండ్ చేశారు. ఈ మంత్ ఫస్ట్ నుంచి యూకేలో కూడా వాడుతున్నారు యూపీఐ పేమెంట్స్. అంటే విత్ ఇన్ మినిట్స్కే మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఎంత ఈజీయో ప్రపంచానికి పరిచయం చేస్తుంది యూపీఐ పేమెంట్స్. ఓకే, ఇది కావచ్చు. రీసెంట్గా నావీ వాళ్ళు లాంచ్ చేశారు ఓన్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫస్ట్ టైం అండి. చిన్న చిన్న షిప్పుల దగ్గర నుంచి ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ కూడా కంప్లీట్గా ఇండియన్ టెక్నాలజీ డెవలప్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వెరీ ఫ్యూ కంపెనీస్ కంట్రీస్ ఉన్నాయి వరల్డ్లో ఇలా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నాయి. వాటి సరసన ఉన్నామంటే మీనింగ్ ఏంటంటే ఇండియా వరల్డ్ జస్ట్ అవసరం కాదు, లీడర్షిప్కి కూడా, ఒక కంపెనీ లీడింగ్ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నారు. డెఫినెట్గా అది పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. ఇండియా జీడిపి గ్రోత్ హైయెస్ట్లో ఉండటం కావచ్చు, ఈ యూపీఐ పేమెంట్స్ హావా కావచ్చు, వరల్డ్లో మోస్ట్ టెక్నాలజీ కంపెనీస్కి మనోళ్ళు సీఈఓగా రన్ చేయడం కావచ్చు, లండన్ ఎన్కినెట్టేసేసి మనోళ్ళు టాప్ 5 బిగ్గెస్ట్ ఎకానమీగా కంట్రీగా మారచ్చు, స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక వైబ్రేషన్స్ నడుస్తున్నాయండి ప్రపంచం అంతా. ఇన్ఫ్లేషన్ తోటి, లేకపోతే వడ్డీ రేట్లు దీంతో అండ్ రిసెషన్ తోటి ఫియర్తో బాధపడుతుంటే ఇండియాలో మాత్రం అసలు ఆ ఫియర్స్ ఏం లేకుండా చాలా స్టేబుల్గా చాలా కాన్ఫిడెన్స్గా ప్రపంచానికే మేమున్నామన్న అష్యూరెన్స్ ఇస్తుంది. ఊహించండి ప్రపంచం మొత్తం జీడిపి గ్రోత్లో ఇండియన్ వాటర్ 25% అంటే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్స్ అనమాట ఇండియాకి. డెఫినెట్గా ఒక స్టార్ బాక్సే కాదండి, ఒక బెడెక్సే కాదు, ఇంకా ఈ లిస్ట్ జరుగుతూనే ఉంటుంది ఇంకా ముందు ముందు రోజులు. డెఫినెట్గా ఇండియాని ఒక లీడర్షిప్ పొజిషన్స్కి యాక్సెప్ట్ చేస్తారు, ఇండియా లీడింగ్కి యాక్సెప్ట్ చేస్తారు. ఇండియాలో 100 దాకా దగ్గర దగ్గర ఉన్న స్టార్టప్ కంపెనీస్, యూనికార్న్స్, అవన్నీ కూడా ముందు ముందు రోజుల్లో డెఫినెట్గా ఉంటుందండి. ప్రపంచంకి ఇప్పటిదాకా మనం యునైటెడ్ నేషన్స్లో మెంబర్షిప్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటే వచ్చేవాళ్ళు, ప్రపంచమే ఇప్పుడు ఇండియాని రిక్వెస్ట్ చేస్తుంది మా దాంట్లో జాయిన్ అవ్వండి, మా దాంట్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే 140 crore పాపులేషన్ తోటి, 40 crore యూత్ తోటి, అన్ని టెక్నాలజీ లీడింగ్ తోటి అండ్ అన్ని రంగాల్లో ఛాలెంజింగ్గా ముందు పోతూ ఉన్న కంట్రీ అనమాట ఇది. డెఫినెట్గా ప్రపంచం ఇండియా మీద డిపెండ్ అవుతుంది. ఇక ఒక డెకేడ్కి కాదు, నెక్స్ట్ సెంచరీ బిలాంగ్స్ టు ఇండియా అని డైలాగ్ కొడుతున్నారంటే మీరు ఊహించేసి ఆ వైబ్రేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి అనేది. డెఫినెట్గా అది పాజిటివ్ మూమెంట్స్ అండి ఇండియాకి. సో వీఆర్ ద టార్చ్ బ్యారర్స్. రెస్ డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే చిన్న చిన్న కంపెనీస్ కాదు, అమెరికాలో ఉన్న కంపెనీస్కి మనం లీడ్ చేస్తున్నారనేది ఇట్స్ అ ప్రౌడ్ అచీవ్మెంట్ అంతే. అది ఇప్పటిదాకా ఇండియన్స్ అంటే జస్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అనుకునే స్టేజ్ నుంచి కంపెనీనే రన్ చేసే స్టేజ్కి ఎదగటం అనేది ఆ ప్రోగ్రెస్ ఉంది సేవా సినిమాటిక్. ఇది సినిమాలో క్లైమాటిక్ మూమెంట్ తలపిస్తుంది అనమాట. డెఫినెట్గా చిన్న చిన్న కంపెనీస్ కాదు, ఆడు మైక్రోసాఫ్ట్, మెడికల్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ ఒకటేంటండి, ప్రతి ఏరియాలో కూడా జరిగి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరనాడు గారు. అంతర్జాతీయ కంపెనీలలో మన భారతీయులు ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు, ఏ విధంగా సత్తా చాటుతున్నారు అనే అంశం గురించి ప్రేక్షకులు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.